పేదోడు పెద్దోడు అని తేడా లేకుండా కొనేది పసిరే. పరపతికి సంపదకు అత్యవసరాలకు నిత్యావసరం బంగారమే. రూపాయి మన దేశంలోనే చెల్లుబాటు, కానీ బంగారం ఎక్కడైనా చెల్లుబాటే. ఇన్ఫ్లేషన్ పెరిగిన కొద్దీ మనల్ని ఆదుకునేది బంగారమే. మన దగ్గరే కాదు పాకిస్తాన్ లోనూ బంగారం పైకి పరుగులు పెడుతోంది. 26 అక్టోబర్ 2024 శనివారం రోజున పాకిస్తాన్ లో తులం బంగారం ధర 2,85,700 రూపాయలుగా ఉంది. మన దగ్గర రూపాయి పాకిస్తాన్ లో 3.30 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన మన కరెన్సీలో 86,575 చెల్లిస్తే అక్కడ తులం బంగారం వస్తుంది. మన దగ్గర తులం బంగారం రేట్ 80,000 మార్కుకు చేరిన విషయం తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ లో 1 గ్రాము 24 క్యారెట్స్ బంగారం 24,495 రూపాయలకు అమ్ముతున్నారు. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 2,44,950 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఒక తులం అంటే 11.667 గ్రాముల బంగారంతో సమానం. ఒక ఔన్స్ అనేది పాకిస్తాన్ లో 2.43 తులాల బంగారంతో సమానం. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానం, భౌగోళిక రాజకీయాలు, యుద్ధ పరిస్థితులు, కరెన్సీ మార్కెట్లు, ద్రవ్యోల్బణం లేదా ప్రతి ద్రవ్యోల్బణం, పెట్టుబడి డిమాండ్, ఆభరణాల డిమాండ్, ఈక్విటీ మార్కెట్లు, జియో పొలిటికల్ క్రైసిస్, ఫారెన్సిక్స్ నిల్వల్లో బంగారం వాటా పెరగటం వంటికి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం చూస్తే భారత్ తో పాటు పాకిస్తాన్ లో కూడా బంగారం రేటు పైకి ఎగబాకుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్య ప్రాచ్యం ఉద్రిక్తతలు కూడా ధరల పెరుగుదలకు కారణం. రష్యా యుక్రెయిన్ వార్, యుఎస్ చైనా ట్రేడ్ వార్, మిడిల్ ఈస్ట్ వార్, ఇలా అంతర్జాతీయంగా పెరిగిన ఉద్రిక్తతల కారణంగా బంగారం రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం సురక్షితమైన ఆస్తిగా జనం చూస్తున్నారు. యుఎస్ ట్రెజరీ దిగుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కోమెక్స్ లో బంగారం 0.5% పెరిగి ఔన్స్ కి 2,691.30 వద్ద ముగిసింది. బంగారం అదే ట్రెండ్ కొనసాగిస్తే ప్రారంభ సెషన్ లో 2,700.60 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే అమెరికా ఎన్నికలపై అనిశ్చితి, కీలక ఆర్థిక డేటా అంశాల కారణంగా బంగారం ధరలు ఇంకా పెరగబోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే డాలర్ విలువ తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం రేటు హై రేంజ్ లో పెరుగుతూ వస్తుంది. ఆ సమయంలో డాలర్ బేస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, గోల్డ్ కు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. మామూలుగా మనకు బంగారం గోల్డ్ బార్, గోల్డ్ కాయిన్స్, జ్యువెలరీ రూపంలో అందుబాటులో ఉంది. ఇందులో గోల్డ్ బార్, గోల్డ్ కాయిన్స్ ప్యూర్ గోల్డ్ అంటే 99.9 స్వచ్ఛత గలవి. ఇక నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తారు.